మెదక్ జిల్లా రామునూరుపేటలోని పలువురు ఇళ్లలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వరలక్ష్మి దేవత, విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనదని, వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారన్నారు. ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారని, ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజనకు సమానమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారన్నారు. ముఖ్యంగా మంచి భర్త, మంచి సంతానం, కుమారులు, కుమార్తెలు కలగాలి ని అమ్మాయిలు పూజిస్తారన్నారు. ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి దేవి అని ప్రజల విశ్వాసం. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంది. వరలక్ష్మి వ్రతం చేయడం వలన సకల సౌకర్యాలు విజయం చేకూరుతుందని నమ్మకం. సహకారంతో మేము ఇవాళ ఇంటి ఇల్లు పాది మంచిగా కుటుంబంతో వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకున్నాము. కరోనా పూజ కరోనా చేసిట్ల ఎవరిని పిలవకుండా మేమే పంతులు, కపిల్ పంతులు వచ్చాడు చేసి ఘనంగా నిర్విఘ్నంగా చేసి వెళ్ళిపోయాడు. చెప్పండి ఇంకా ఎవరిని పిలుద్దామన్నా అని పిలవడం మంచి, కరోనా వల్ల పిలవడం లేదు. ఈరోజు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులం అందరం కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.